वेत्ता हे मुलो दूता गानम तो लोकाने ले अति सुंदरुडु येसय्या नालो पापानी तलगिंची शापानी पुण्यंची जीवम इच्छाडे नालो परिशुद्धात्मा निंपि शक्तितो ननु नडिपि गम्यं चेरुस्ताडे నా రాజు నా యేసు వెలిసాడు ఈ రోజు 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 నా రాజు నా యేసు వెలిసాడు మనసున్న వాడు నా మంచి యేసు మనుష కుమారుడు మహోపకారుడు మానవాళి రక్షింపవచ్చాడే మనసున్న వాడు మనుష కుమారుడు మానవాళి రక్షింపవచ్చాడే నాలో శాపాన్ని తొలగించి శాపాన్ని విడిపి జీవం ఇచ్చాడే నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను జీవం నా నానే రా రాజు నా యేసు వెలిసాడు ఈ రోజు రా రాజు నా యేసు రా రాజు నా యేసు రా రాజు నా యేసు మనసున్నవాడు మనుష్య కుమారుడు మానవాళి రక్షింపవచ్చాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపి జీవం ఇచ్చాడే నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను యేసు నా రాజు వెలిసాడు ఈ రోజు నా యేసు నా రాజు వెలిసాడు ఈ రోజు నా రాజు నా యేసు రాజు నా యేసు రాజు నా యేసు నా రాజు నా యేసు రాజు నా యేసు రాజు నా యేసు రాజు నా యేసు ఇలా వచ్చాడే నన్ను ప్రేమించే నన్ను నిందించే నన్ను కొనిపోవా నా కోసమే ఇలా వచ్చాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపి జీవం ఇచ్చాడే నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను Yeah.
కామన్ సెన్స్ లేదు, క్రమం లేదు, ఏం రా కుప్పిగాంతలు, ఏ పోరా పో, నా యేసు నా కోసం వచ్చిండ్రు నాయన, నీకేం నొత్తా, అరే హల్లెలూయా, నా కోసం పాపినైనా నా కోసం వచ్చిండు, నా కోసం ప్రాణం పెట్టిండు, కాబట్టే నాకు ఈ సంతోషం, కాబట్టే నాకు ఈ ఆనందం. హల్లెలూయా. బేమాను కొట్టాడా వాడికి? లేదు ఆ సంతోషం. నాకెందుకు ఈ సంతోషం అంటే యేసయ్య నా కోసం ఈ లోకానికి వచ్చిండు. హల్లెలూయా. ఆయన ఇప్పటికీ నా మధ్యలో ఉన్నాడు, ఇప్పటికీ తన చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు, కాబట్టి ఆయన కొరకు గంతులు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అవునా కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు బయటికి చెప్పుకోరు కానీ లోపల ఎంత సంతోషమో. అమ్మాయిని అంటే అమ్మాయి వస్తున్నా ఇద్దరు వాళ్ళది అక్కడ కూడా ముచ్చిన, మొన్న ఒక పెళ్లి చేసిన, మొన్ననే చేసిన ఒక పెళ్లి, వాళ్ళు వాళ్ళు ఇద్దరిగా మాది సంబంధం లేదు, వాడితో వాళ్ళిద్దరు ముచ్చట పెట్టుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసిన చాలా రోజులు, వాళ్ళు ముచ్చట మీద తలిగిరు. ఆ పెళ్లి చేస్తున్న క్రమం, ఇక నేనన్నా అందరికి వాక్యం చెప్పుడు బంద్ చేసి మీకు ఫస్ట్ వాక్యం చెప్తాను, వాళ్ళకే చెప్పిరు. అంటే వాళ్ళు ఎంత సంతోషం, ఎందుకు అన్నీ మరిచిపోయి వాళ్ళు ఆ విధంగా ముచ్చట్లలో తేలిపోతున్నారంటే అదే లవ్. హల్లెలూయా. ఇప్పుడు నా యేసుతో లవ్. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నా యేసయ్యతో నేను గంతులు వేస్తా, నా యేసులో నేను ఆనందిస్తా. యెహోవా యందు ఆనందించడం వలన మనం నూతన బలమును. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఇంకా బక్క పీసులు, కొంతమంది బలహీనులు, రోగిష్ఠులు, టీబీ పేషెంట్లు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు యెహోవా యందు సంతోషించరు. హల్లెలూయా. మేము ఎన్ని ఉపాసాలు ఉన్నా ఇంకా నూతన శక్తితో పరిగెత్తుతుంటాం, ఎందుకంటే మేము యేసులో ఆనందిస్తున్న వ్యక్తులం. ఆమేన్, హల్లెలూయా.